ఇంకా వరద ముంపులోనే విజయవాడ వరద నీటిలో 2.5 లక్షల మంది ఆహార పొట్లాల కోసం బాధితుల క్యూ. ఇవాళ ఏరియల్ వ్యూ నిర్వహించనున్న సీఎం సహాయక చర్యల కోసం మరో 30 బృందాలు మరో 4 హెలికాప్టర్లు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. సింగ్ నగర్ మునకకు బుడమేరు గండి కారణం, గత 5 ఏళ్లలో పూడిక తీయలేదు అందుకే వరదలొచ్చాయన్న ఏపీ సీఎం. సహాయక చర్యల్లో నేవీ హెలికాప్టర్లు, బాధితులకు ఆహారం మందుల పంపిణీ, గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఆపరేషన్. ఇబ్రహీంపట్నంలో వరద ఉధృతి, నీట మునిగిన ఇళ్లు, సాయం కోసం బాధితుల ఎదురుచూపులు. బుడమేరు వరదలో తండ్రి కొడుకు గల్లంతు, పొలానికి వెళ్లి ఇద్దరు మృతి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స, అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. వరద ముంపు పాపం గత ప్రభుత్వానిదే. 5 ఏళ్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని పట్టించుకోలేదు, గేట్లకు కనీసం గ్రీస్ పెట్టలేదన్న మంత్రి. హైదరాబాద్ విజయవాడ హైవేపై యథావిధిగా వాహనాలు, NH-65 పై నందిగామ దగ్గర తగ్గిన వరద రాకపోకలకు అనుమతిస్తున్న అధికారులు. ఇవాళ మహబూబాబాద్ వరంగల్లో రేవంత్ పర్యటన, నిన్న ఖమ్మంలో పరిశీలన, రాత్రి అక్కడే బస చేసిన సీఎం. వారంలో సాగర్ ఎడమ కాలువకు మరమ్మతులు పూర్తి, సాగునీటి వ్యవస్థను పునరుద్ధరిస్తాం. సూర్యాపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తమ్ పర్యటన. వరదలపై వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. తెలంగాణ ప్రభుత్వం కుంభకర్ణ నిద్రపోతోంది, ఎక్స్ లో కేటీఆర్ విమర్శలు. కొట్టుకుపోయిన కాచిరాజుగూడెం బ్రిడ్జ్, నిలిచిపోయిన ఖమ్మం మహబూబాబాద్ నది రాకపోకలు, కొనసాగుతున్న వరద. నాగర్ కర్నూల్ జిల్లాలో డిండి వాగు ఉధృతి, వాగులో చిక్కుకున్న 11 మంది చెంచులు, 4 కాపాడిన పోలీసులు. ఉమ్మడి వరంగల్లో వరద బీభత్సం, రైతులకు ఊహించని స్థాయిలో నష్టం, ఇంటి కన్నే దగ్గర వరి పొలాల్లో ఇసుక మేటలు. పులిచింతలకు కొనసాగుతున్న వరద, ప్రాజెక్టులోకి 5,43,000 క్యూసెక్కుల నీరు, అంతే మొత్తంలో కిందికి నీటి విడుదల. యుద్ధ ప్రాతిపదికన కేసముద్రం రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు, జేసీబీల సాయంతో మట్టి నింపుతున్న సిబ్బంది, ఇవాళ అందుబాటులోకి తెచ్చేలా కసరత్తు. తెలంగాణ ఆర్టీసీపై వర్షాల ఎఫెక్ట్, నిన్న 570 బస్సులు రద్దు, వరద తగ్గుముఖం పట్టాక పునరుద్ధరణ. గ్రేటర్ హైదరాబాద్ లో నిండుకుండలా చెరువులు, పూర్తి స్థాయిలో నిండిన 33 చెరువులు, సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 41 గేట్లు ఎత్తి నీటి విడుదల, ఇన్ఫ్లో 2,30,000 క్యూసెక్కులు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, పెన్గంగా పరివాహక ప్రాంతంలో నీట మునిగిన పొలాలు, జైనాద్ బేల మండలాల్లో వరద ముంపు. సెప్టెంబర్ 5 నాటికి మరో అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం, వాతావరణ విభాగం హెచ్చరిక. ములుగు జిల్లాలో చిరుత కలకలం, అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు, 30 మంది సిబ్బందితో ట్రాకింగ్. కోల్కతా ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు, ఆర్జీకర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్, సందీప్ ఘోష్కు వైద్య పరీక్షలు పూర్తి.